నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వార్తా విశ్లేషణ కార్యక్రమంలో నాతో పాటుగా పిఎన్ మూర్తి గారు విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో మనం ఈ రోజున మన ముఖ్యమైన వార్తలు, మన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల గురించి విశ్లేషిద్దాం. ముందుగా మనం చూసినట్లయితే నిన్న మొన్న మన భారతదేశంలో ట్రంప్ పర్యటన జరిగింది. ఈ పర్యటనలో 21,000 కోట్ల రక్షణ బంధం ఒకటి మనతోటి ఎంఓయూ కుదుర్చుకున్నాం. అలాగే చమురు ఆరోగ్య రంగాల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఇంకా వాణిజ్య ఒప్పందం ఒకటి ఖరారు కావాల్సి ఉంది. ఇంకా మనం కనుక ట్రంప్ మన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏమిటంటే కాశ్మీర్పై మధ్యవర్తిత్వం అన్నటువంటిది దానికి నేను సిద్ధంగా ఉన్నాను, అలాగే సిఏఏ అనేటువంటిది మీ అంతర్గత విషయం, భారతదేశం యొక్క అంతర్గత విషయం అని చెప్పేసి కూడా అన్నారు. ఇదే సందర్భంలో నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఘనంగా విందు కార్యక్రమాన్ని కూడా జరిగింది. దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా హాజరయ్యారు. ఇవే కాకుండా ఇంకా ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మనకి పౌరసత్వ చట్టం గురించినటువంటి హింస ఎక్కడైతే మన ఢిల్లీలో జరుగుతుందో అది కంటిన్యూ అయింది. అది చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ రాజ్యసభకి 55 స్థానాలకి షెడ్యూల్ ప్రకటించారు. దీంట్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 స్థానాలకు కూడా ఈ రాజ్యసభకి ఎన్నికలు జరుగుతాయి. ఇంకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఒకటి ముమ్మరంగా జరుగుతోంది. దీంట్లో మంత్రులు అందరూ కూడా పాల్గొని పట్టణాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్య మొదలైన విషయాల గురించి కూడా చర్చిస్తున్నారు. ఇదే కాకుండా మనకి హైదరాబాద్ నగరానికి మరో 3 మెట్రో రైళ్లు కూడా దానికోసమని డిపిఆర్ సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి. ఈ 3 మెట్రో రైలు మార్గాలు కూడా మనకి వచ్చినట్లయితే మన ట్రాఫిక్ సమస్య కొంత తీరడమని అనుకున్నాం. అలాగే ఇంకా మన ఢిల్లీలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే 5 న్యాయమూర్తులకు స్వైన్ ఫ్లూ సోకిందని చెప్పేసి ముఖ్యంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖే ప్రకటించింది. ఇది కొంచెం మరి ఆలోచించదగ్గ విషయం. ఇవన్నీ కూడా విషయాలు మనం మనతో పాటు ఉన్నటువంటి మన అనలిస్టు మూర్తి గారితో కూడా మాట్లాడి చర్చించి దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మూర్తి గారు నమస్కారం. మనకేమిటంటే నిన్న మొన్న జరిగినటువంటి విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన పత్రికలన్నీ కూడా చాలా హెడ్లైన్స్లో 5-6 పేజీల్లో కవర్ చేసినట్టు అంశం ఏంటంటే ట్రంప్ భారత పర్యటన. ఈ ట్రంప్ భారత పర్యటన అన్నటువంటిది మనకి మొన్న నిన్న కూడా కంప్లీట్గా ఆయన ఫ్యామిలీతో సహా భారతదేశంలో పర్యటించారు. దీంట్లో రకరకాలైనటువంటి రక్షణ ఒప్పందాలు జరిగాయి, చమురు ఆరోగ్య రంగంలో కూడా ఒప్పందాలు జరిగాయి. అలాగే కొన్ని ఏదైతే మన విదేశాంగ విధానం గురించి కూడా చర్చలు జరిగాయి. ఇటువంటి సందర్భంలో మీరు మరి ఈ ట్రంప్ పర్యటన గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మనకి ఏకధ్రువ ప్రపంచంలో ఉన్నాం. మన స్వతంత్రానంతరం మనకి 2 అగ్రరాజ్యాలు ఉండేవి, ఒకటి రష్యా, రెండోది అమెరికా. రష్యా 2 దశాబ్దాల క్రితం అక్కడున్న ఆర్థిక వ్యవస్థలో రాజకీయ పెనుమార్పుల వల్ల అమెరికా పైచేయిగా ఏకద్రవం ఏర్పడింది. దాంతో అనివార్యంగా మనం గతంలో అలీనోద్యమాన్ని మనం ఎక్కువ ప్రోత్సహించాం, ప్రధానంగా మన ఇరుగు పొరుగు దేశాల పట్ల. అట్లానే దక్షిణాసియాలో కలిసి ఉండాల్సిన ఆవశ్యకత పట్ల మన ఎక్కువ విదేశాంగ విధానం ఉండింది. కానీ ఇప్పుడు సామ్రాజ్యవాదం అని చెప్పుకుంటున్న అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న అమెరికాతోటి ప్రధానంగా ఆయుధ కొనుగోళ్ళు అనేది మనకి జరిగింది. ఇప్పుడు 21,000 కోట్ల ఆయుధ ఒప్పందం జరిగింది. అంటే ట్రంప్ మన దేశానికి వస్తున్నారు అని అంటే మనకి కొన్ని అంశాలు ఉన్నాయి. అక్కడ 40 లక్షల మంది భారతీయ సంతతి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. H1 వీసా అనేది ఇప్పుడు చాలా ప్రధానమైన సమస్యగా మనకు అక్కడ ఉన్నది. రెండోది అక్కడ నుంచి మనకి ఒకటి ఒక మేలు ఏం జరిగిందని అంటే ఇక్కడ చికెన్ ఎక్కువగా అక్కడ లెగ్ పీసెస్ని తినరు, ఓన్లీ హార్ట్ ఆ భాగంలోనే తింటారు. అవి 1,000 కోట్ల టన్నులు అక్కడ పడి ఉంది. దాన్ని వాణిజ్య ఒప్పందంలో భాగంగా వస్తుందని చెప్పేసి
భావించాం. ఎందుకంటే ఇప్పుడు కరోనా అనే ఒక పెద్ద చైనాని పట్టి పీడిస్తున్న ఈ సందర్భంలో ఆహార భద్రత విషయంలో దాన్ని మనం అధిగమించామని చెప్పుకోవచ్చు. అది కనుక వచ్చి ఉండుంటే మనకి చాలా ఇబ్బంది ఉండేది. రెండోది ఏంటంటే దిగుమతి సుంకాలు 65% మోడీ గారు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద వేశారు. దాన్ని 5% తగ్గించాలని ఈ దౌత్య సంబంధాల్లో చర్చకొస్తుందని చెప్పి భావించాం. అది కూడా రాలేదు. ఇప్పటికే మనం డాలర్ తోటి రూపాయి విలువ చూసుకుంటే చాలా కనిష్ట స్థాయిలో పడిపోతూ ఉన్నది. ఈ సందర్భంలో వాణిజ్య ఒప్పందాలు అంటే ట్రంప్ రావడం ఆయుధాల కొనుగోళ్ళు అంటే మనకి ఆయుధాల దిగుమతి అవుతున్నాయి. 21,000 కోట్లు మన వ్యవస్థ నుంచి అమెరికా అమెరికా దౌత్య నీతి ఏ విధంగా ఉంటుందని అంటే మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అంటే ఎక్కడైనా తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది అది రాజకీయాల్లో మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటని అంటే ఈ మనకి పాకిస్తాన్ పొరుగు దేశాలకి అట్లానే చైనాకి 10,000 కిలోమీటర్ల సరిహద్దు తగాదాలు ఉన్నాయి. దీన్ని అంతర్జాతీయ సమస్యగా మలచాలని పాకిస్తాన్ చాలా కాలం నుంచి వేచి చూస్తూ ఉన్నది. అంతర్జాతీయ సమితిలో దాన్ని చెప్పడం మనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే చరిత్ర మనకుంది. ఇది ద్వైపాక్షికం అంటే ఇరుగు పొరుగు దేశాలు రెండు కలిసి పరిష్కరించుకోవాల్సిన సమస్య. ఇప్పుడు మరి ట్రంప్ నేను మధ్యవర్తిత్వం అవలంబిస్తాను అని అంటే పిట్టపోరు పిల్లి లాభపడింది అన్నట్టుగా అమెరికా జోక్యాన్ని అదృష్టం కొద్దీ మోడీ గారు అంగీకరించినట్టు ఎక్కడ కూడా వార్తలు లేవు. అది ఆ రకంగా కనుక ఒక్కసారి మనం కనుక భారత భూభాగంలో సంబంధించిన కాశ్మీరు పాక్ ఆక్రమిత ప్రదేశము అట్లానే చైనాతో మనకి అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఉన్న డిస్ప్యూట్స్ వీటన్నిటినీ కూడా ద్వైపాక్షికంగా ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడో 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రంప్ యొక్క జోక్యాన్ని కనుక మనం అనుమతిస్తే మన భారత స్వావలంబనకే ఒక ఇబ్బందికరం అని చెప్పేసి గత పాలకులు ఇప్పుడున్న మోడీ గారు కూడా దాని మీద ఉండడం హర్షించదగ్గ విషయం. ఆ విధంగా దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ వలసవాదాన్ని వ్యతిరేకిస్తున్నది అమెరికా. మనం కూడా ఈ మధ్యని సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని పౌరసత్వం గురించి వచ్చింది. అట్లానే ఎన్పిఆర్ నేషనల్ పీపుల్స్ రిజిస్టర్ ఇవన్నీ ఒక చాలా సున్నితమైన అంశాలు. ఇప్పుడు కాశ్మీర్లో 370ని రద్దు చేస్తే అది ఒక రాష్ట్రానికి పరిమితమైంది. కానీ ఇది 29 రాష్ట్రాలకి సంబంధించిన చట్టాలు ఇవి. సరే కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేసింది కానీ 12 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే ట్రంప్ వచ్చిన సందర్భంలో ఈ వలసవాదం అనేది కూడా ఒక ఎజెండాగా ముందుకొచ్చింది. అది వాళ్ళ అంతర్జాతీయ విషయం, అది అంతర్జాతీయ అంతర్గత సమస్య దాన్ని మీద లేదని కొంచెం డిప్లొమాటిక్గానే అమెరికా వ్యవహరించిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. లేకపోతే ఇప్పటికే ఢిల్లీ నగరంలో 13 అని ఇప్పుడు పేపర్లు కానీ లేటెస్ట్ న్యూస్ 14 మృతులకి వెళ్ళింది. ఇది సిఏఏ వ్యతిరేక ఉద్యమమే కాకుండా రెండు వర్గాల మధ్యన సమస్యగా అయింది. ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ కూడా విధించడం. కాకపోతే మనం సిఏఏ గురించి మాట్లాడుకునే ముందర ఇంకా ఈ ట్రంప్ విజిట్లోనే ఇంకో కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే మనకి ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో ఏ ప్రధానమంత్రి అంటే ముఖ్యంగా అమెరికన్ ప్రధానమంత్రులు ఎవరు వచ్చినా కానీ అటు మన ఇండియా వచ్చి అటు మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళడం వాళ్ళని బొత్తగించేందుకు లేకపోతే అటు వచ్చి ఇటు రావడమో చేశారు తప్ప ఇది ఒక రకంగా ఎక్స్క్లూజివ్ విజిట్గా వచ్చింది. కాబట్టి దీని గురించి మీరేమంటారు? ఎందుకంటే ఇది ఒక రకమైన సుపరిణామే అనుకోవాలి. అంటే ఎప్పుడు ఏదో ఇక్కడ ఒక చేసి అక్కడ చేసి మీరు బాగున్నారా అని పలకరింపు కంటే కూడా ఈసారి ప్రత్యేకంగా ఫ్యామిలీతో రావడం, 2 రోజులు ఇక్కడ డైరెక్ట్గా అమెరికా నుంచి డైరెక్ట్ విమానంలో వచ్చి మళ్ళీ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళడం అన్నటువంటిది, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు రేపు నవంబర్ మాసంలో అమెరికాలో తిరిగి మళ్ళా ఎన్నికలు ఉన్నాయి.
ట్రంప్ గారు చెప్పారు, ఆయన మనసులో మాట దాచుకోకుండా చెప్పాడు, నవంబర్లో కనుక నన్ను ఎంపిక చేసుకోకపోతే, నన్ను ఎన్నుకోకపోతే అమెరికాకి దరిద్రం, నన్ను ఎన్నుకుంటే వరం అని చెప్పాడు. ఇప్పుడు 40 లక్షల మంది భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ ప్యాటర్న్ అనేది అవసరం ఆయనకి. అందుకని ఇంతకుముందులాగా పాకిస్తాన్ పోయి మన దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మాట్లాడేది, అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడేది, ఈ రకమైన వ్యవహారం చేయడానికి ఇది ఎన్నికల సందర్భం, అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భం. ఈ ఎన్నికల సందర్భంలో ఆచితూచి కనుక అడుగు వేయకపోతే, అసలే సునిశ్చితమైన H1 వీసా సంబంధించిన అంశాలు భారతదేశానికి ఉన్నాయి. అక్కడ మనం చూసాం కూడా, ట్రంప్ కాలంలో విద్యార్థులు అక్రమంగా అమెరికాలోకి వచ్చారని ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టి వాళ్ళ మూమెంట్స్ అన్నింటినీ కూడా కొందరు వెనక్కి వచ్చేసారు. చాలా భయంకరమైన, చాలామంది మీరు వెళ్ళిపోండి అన్నాడు ఆయన, ఒక జాతి దురహంకారంతో వ్యవహరించాడు ఆయన. మెక్సికో నగరానికి మా దేశానికి వాళ్ళకి మధ్యన కూడా గోడని నిర్మిస్తానని చెప్పి ఆయన వస్తూనే చెప్పాడు. ఆయన అసలు ఆయన ఎన్నికే అనూహ్యమైనది. హిల్లర్ క్లింటన్ గెలుస్తారని చెప్పేసి ఆవిడ అనుకున్నారు, కానీ విచిత్రంగా ఎప్పుడు ఏ ఎన్నికల్లో పాల్గొని ఒక బడా పెట్టుబడిదారుడు ఈయన, ఎవరు ట్రంప్. అందుకని ట్రంప్ దౌత్యంలో మనకేం కనపడుతుందనంటే వ్యాపార లక్షణాలే కనపడతాయి. అంటే నేను ఈ వ్యాపారం చేయడం ద్వారా, అంటే భారత్ని నేను సందర్శించడం ద్వారా నాకు రాజకీయ ప్రయోజనం ఏముంటుంది అనేది ప్రధానంగా ఉంది కాబట్టి ఈ ఇంకో దేశానికి వెళ్ళి రావడానికి ఈసారి ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈసారి మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈ మాట్లాడుకున్నారో దీంతో ముఖ్యంగా మనకి ఎక్కువగా కనిపించేది పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ అన్నటువంటిది కొంచెం పెంచుకునేందుకు ఆసక్తి. మీరు అన్నట్టుగా ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి అధ్యక్ష ఎన్నికలు, ఇప్పుడు మన మోడీ గారు కూడా ఈ గుజరాత్లో ఇచ్చినటువంటి చాలా భారీ ఎత్తున ప్రజా సమీకరణ జరిగింది. చాలామంది అది కూడా ఆయన ట్రంప్ కూడా చాలా ఆనందంగా వ్యక్తపరిచాడు, చాలా నన్ను మంచిగా గౌరవంగా చూసుకున్నారన్నటువంటిది. ఇది ఒక విధమైన పాజిటివ్ అంటే మన భారతీయులు కూడా 40,000 మంది అక్కడ ఉన్నారు కాబట్టి, 40 లక్షల మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఒక రకమైనటువంటి ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి కూడా, అంటే వాళ్ళు కూడా అలాగే పేపర్లో కూడా అమెరికన్ పేపర్లో కూడా కొంచెం దీనికి ఎక్కువ విస్తృత ప్రచారం కూడా కల్పించారని చెప్పేసి తెలుస్తోంది. ఏది ఈ పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ అన్నటువంటిది ఈ ట్రంప్ పర్యటన వల్ల వనగూరింది అనేటువంటిది కూడా ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు మనం బొమ్మ బోర్స్ అన్నట్టుగా ఆయనకి పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి, నెగిటివ్గా కూడా అంశాలు కొన్ని కనపడుతూ ఉంటాయి. మనం ఒకే వైపుకి మనం చూడలేం కదా, ఏదో సినిమా డైలాగ్ ఒకే వైపు చూడన్నట్టు కాకుండా రెండు వైపులా చూస్తే కనుక ఇరు దేశాలకి లాభం ఏంటి మనకి. మా అసలు భారతదేశంలో యువత 65% ఉన్నారండి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత యువత లేదు. అయితే ఈ యువత ఎక్కడున్నారు, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, దీని మీద మనం అమెరికా అతిపెద్దమైన అగ్రరాజ్యం, ఆయుధ కొనుగోళ్ళ వల్ల ఎంప్లాయ్మెంట్ ఏం రాదు కదా. మనం యుద్ధాలు చేయాల్సి వస్తే అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ను ఉపయోగించి విజయం సాధించడానికి అదేమన్నా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యుద్ధం కాదు కదా, అంతర్గతంగా మనం అనేక ఆందోళనలు ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భంలో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలిగే వాణిజ్య ఒప్పందాలు జరగలేదు. అదేలేండి, అది ఒక మైనస్ పాయింట్ కాక, అది 6 నెలలు అన్నాడు. 6 నెలలు అనేసరికి మళ్ళీ అక్కడ ట్రంప్ నవంబర్లో ఎన్నికలకు వెళ్ళాలి, చూద్దాం మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఒక బిగ్ డీల్ అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అది కాలం నిర్ణయించాలి, మనం వెంట వెంటనే చెప్పలేదు. అందుకనే వేచి చూడాలి. ఆ వాణిజ్య ఒప్పందంలోనైనా కనీసం భారతదేశానికి, ఇప్పుడు గార్మెంట్స్ అనేది అమెరికాలో మన చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ, ఆ గార్మెంట్స్ని అమెరికా నాణ్యత లేదని వెనక్కి పంపిస్తున్నది. ఈ నేపథ్యంలో మన ఎగుమతులు పెరగకపోతే డాలర్తోటి రూపాయికి ఉన్న అనుసంధానం ఏదైతే ఉందో ఆ క్షీణత నుంచి అభివృద్ధిలోకి మనం వెళ్ళలేం. సో అందుకని ఈ 6 నెలల్లో జరిగే వాణిజ్య ఒప్పందాలను బట్టి భారతీయుల యొక్క మనసును గెలుచుకోవడం అనేది ఉంటుందనేది నాకున్నది. అదే బాగుందండి మీరు చెప్పింది. ఇంకా ఇదే కాకుండా ఇంకొక విషయం కనుక మనం చెప్పుకోవాలంటే ఈ
ముఖ్యంగా క్రాస్ బోర్డర్ టెర్రరిజం గురించి కూడా కాస్త గట్టిగానే, అంటే పాకిస్తాన్కి ఒక వార్నింగ్ లాంటిది ఉంది, కాకపోతే నాకు స్నేహితుడు అనేటువంటిది డిప్లొమాసీగా అనాల్సిందే అది, కాకపోతే ఏంటంటే కొంచెం భారత్కి సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంలోనే, అంటే ఈవెన్ మనం ఎప్పుడైతే ఈ మొన్న ఈ మధ్యన ఏది మనం పాకిస్తాన్లోకి వెళ్ళి స్ట్రైక్ చేసినా కానీ ఏదో కామ్గా సర్జికల్ స్ట్రైక్స్కి వాటికి కూడా కామ్గా ఉన్నారు కాబట్టి ఒక విధంగా కొంత మనం అది ఏదో ఆశావాదం పరిస్థితుల్లో మనం పర్వాలేదు, మనకు కూడా ఏదో సపోర్టు ఏదో ఒక దేశం నుంచి ఉంది అనేటువంటిది అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు టెర్రరిజానికి మతానికి సంబంధం ఉండదండి. ఎందుకో నేను ఆ ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని అంగీకరించాను. టెర్రరిజం ఈజ్ టెర్రరిజం. పాకిస్తాన్లో రోజు మానవ బాంబులు పేలుతున్నాయి, అక్కడ వేరే మతస్థులు చచ్చిపోతున్నారా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క దురహంకారమైన ఆ ఉగ్రవాదం వల్ల ఎవరు చనిపోతున్నారు? వీటన్నిటినీ కనుక మనం పరిశీలిస్తే ఒక మతానికి ఉండదండి ఉగ్రవాదం. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ చూసుకుంటే పాలిస్తాన్ మీద దాన్ని క్రిస్టియన్ ఉగ్రవాదం అంటామా, హిందూ ఉగ్రవాదం అని అంటామా? ఇట్లా ఒక మతాన్ని ఉగ్రవాదంతో జత చేయడాన్ని నేను అంగీకరించాను. కానీ దురదృష్టంగా ఏంటంటే ట్రంప్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మేము అణచివేస్తాం. ఇస్లాం అంటే ఒక మతమే ఉగ్రవాదంగా మారుస్తున్నారు. ఇప్పుడు సిఏ అలర్లు రాజధాని నగరంలో వెళ్తున్నాయి. ఇంకోటి ఇక్కడ కొన్ని మన అంశాలు ఏంటంటే, మీరు ముఖ్యంగా సిఏ గురించి మాట్లాడారు కాబట్టి మన రెండో అంశంగా సిఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దీంట్లో నిన్న జరిగిన మత ఘర్షణలో రెండు వర్గాల మధ్యన జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. మరి ఏమిటి ఈ రెండు వర్గాలు ఎందుకు వచ్చాయి అన్నటువంటిది? అంటే అక్కడ మైనార్టీస్లో ఒక భయాందోళనలు వచ్చినాయనేది. క్రాస్ బోర్డర్ ఈ వలసవాదం ఏదైతే ఉందో, మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నడిచి మన దాంట్లోకి ప్రవేశించడం, సరే కింద సముద్రయానం ద్వారా శ్రీలంక ఇవే ఉన్నాయనుకోండి, కానీ ఇది భూభాగం ద్వారా వచ్చే ఇవి. దాంట్లో ఢిల్లీలో మైనారిటీస్లో ఒక అభద్రతా భావం ఏర్పడింది. సో ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సామరస్యమైన మత సామరస్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి కొన్ని చట్టాలు మనం చేస్తాం, దానివల్ల యాడ్వర్స్గా వచ్చిందనుకోండి, ఇప్పుడు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సిఏని మేము అమలు చేయము, ఎన్పిఆర్ని అమలు చేయము అని అంటున్నారు అన్నప్పుడు అంతర్గత యుద్ధంగా మారే ప్రమాదాలు ఉంటాయి. మన ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకని కేంద్రం ఒక మెట్టు దిగి సరే చట్టం అయితే చేశాం, దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ చేద్దాం, మీ సవరణలు ఏంటో చెప్పండి అని దిగడంలో అది రాజకీయంగా అదేమి తప్పు కాదు, బాగుందండి అది అనేది నా ఒక సూచన. చాలా మంచి ఆ రకంగా ఇరు వర్గాల మధ్యన మరి ఆంధ్ర రాష్ట్రంలో జరగట్లా, అదేనండి, ఘర్షణ వాతావరణం లేకుండా ఒక సహృద్భావ వాతావరణం, చర్చలు అన్ని పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చలు జరుపుకుంటాం. ఇప్పుడు కర్ణాటకలో చూడండి, అవును ఆ అమ్మాయి అనూహ్యం ఏదో ఉందా, అమ్మాయి అమ్మాయి వయసు ఎంత, అదేలేండి ఏదో మన డయాస్ మీద పాకిస్తాన్ జిందాబాద్ అని అంది, అంటే ఆ అమ్మాయి అమాయకత్వం అనుకోవాలా, ఆ అమ్మాయి ప్రేరేపించబడిందా? వీటి ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్ చేసాం, అమ్మాయిని అరెస్ట్ చేయగలుగుతాం కానీ అమ్మాయి భావనల్ని మనం అరెస్ట్ చేయలేం కదా. కాబట్టి సో ఆ మూలాల్లోకి వెళ్ళి మనం చర్చ చేసి దాన్ని మనం అమలు పరిస్తే బాగుంటుంది. అందుకని ఇస్లామిక్ ఉగ్రవాదం, హిందూ ఉగ్రవాదం ఇలాంటి పేర్లు పెట్టకూడదు. ఉగ్రవాదం మతానికి సంబంధం లేదు అని వేరు చేయాలి. ఇంకొక విషయం సార్, మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజ్యసభ ఎలక్షన్లు ఇప్పుడు 55 స్థానాలకి షెడ్యూల్ ప్రకటించారు నిన్ననే, దీంతో మనకి కూడా తెలంగాణ రాష్ట్రంలో 2 స్థానాలకు కూడా ఉన్నాయి, దీని గురించి అంటే ఊహాగానాలు ఏంటంటే కవితమ్మ నిజామాబాద్లో ఓడిపోయింది, ఆవిడికి అవకాశం కల్పించాలని చెప్పి చూస్తున్నారు, అట్లా కేకే సీనియర్ నాయకుడు ఆయన్నే కొనసాగించాలని చూస్తున్నారు. ఆశావాదులు ఉంటారు కదా, మాకు మాకెప్పుడు ఆ రాజ్య ఆ పార్లమెంట్. సో ఇప్పుడు వెనకటికి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తత్వం, ఇప్పుడు ప్రజా వ్యాపారం చేయాలనే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజ్యసభను ఏమన్నా వేలం పాటేస్తే కూడా అమ్ముకుని కొనుక్కునే ఆశావాహులు ఉన్నారు.
కవిత అమ్మ అలాగే కేకే గారే వచ్చే అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇంకపోతే నిన్న ఇటీవల కాలంలో మనకి గత 2 రోజుల నుంచి కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం అని చెప్పేసి ఒకటి టేకప్ చేశారు తెలంగాణ జిల్లాల్లో. అయితే దీంట్లో ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే పౌరుల భాగస్వామ్యం కూడా ఉండాలి, అంతేగాని ఎంతసేపు గవర్నమెంట్ మీద మీరు డిపెండ్ అయితే మరి మేము ఎంతకాలం చేయగలం, మీ చెత్త మీ ముందర పడేసుకుంటున్నారు మీరు, మమ్మల్ని వచ్చి తీయమంటే అది ఎంతవరకు దాకా సబబు. అందుకని ఆయన ఏమిటంటే అక్కడ లోకల్ లీడర్స్ కూడా చాలా హెచ్చరించారు, మీరే జవాబుదారీ చేశారని చెప్పేసి దీని గురించి ఏమంటారు? మంచిదే. ఇప్పుడు పాలక వర్గాలు తీసుకునే నిర్ణయాలు చాలా మంచివి, అది కింది దాకా వచ్చేసరికి ఆచరణలో అవి మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం జిహెచ్ఎంసీలో ఒక గ్రీను ఒక బ్లూ టబ్లు ఇచ్చాం, ఇచ్చి ఇందులో ఈ చెత్త వేయండి ఇందులో ఇదేయండి ప్లాస్టిక్ చెత్త మనం అంటే ఆ సెగ్రిగేషన్ మీరు ఇంటి స్థాయిలో చేస్తే కనుక ఆ డంపింగ్ యార్డ్లో ఈజీ అయిపోతుంది, రేపు దీనికి ఉపయోగపడేదానికి. కానీ ఇది ఆచరించడానికి కావలసిన అధికార యంత్రాంగం ఏదైతే ఉందో సహకరిస్తేనే కానీ సక్సెస్ కాదు. పౌరులు బాధ్యత వ్యవహరించాలంటే ఆ అధికారంలో ఉండేవాళ్ళు కూడా దాన్ని బాధ్యతగా స్వీకరించిన రోజునే తప్పనిసరిగా అటువంటివి ఆహ్వానించదగినవి అనేది నాకు బాగుందండి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త ఏంటంటే ఈ మెట్రో రైల్ అన్నటువంటిది ఇంకొక 3 మార్గాలకు విస్తరిస్తూ హైదరాబాద్లో ఈ డిపిఆర్ కూడా సిద్ధం చేసి గవర్నమెంట్కి సమర్పించారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రాయదుర్గ్ శంషాబాద్ 31 కిలోమీటర్స్, నెక్స్ట్ బిహెచ్ఎల్ నుంచి కొండాపూర్ నుంచి ఇటు మళ్ళా రేతిబౌలి మెహదీపట్నం నుంచి మీకు లక్డికాపూర్ వరకు సర్కిల్ లాగా, నెక్స్ట్ ఇంకోటి నాగోల్ టు ఎల్బీ నగర్ కూడా. అది ఇది ఒక మంచి పరిణామం, దీనివల్ల మీరేమంటారు? ఇది ఇప్పుడు మెట్రో రావడం వల్ల సరే ఆ వ్యయం ఎక్కువైనా కూడా చాలా సౌకర్యవంతమైన, ముఖ్యంగా ట్రాఫిక్ మనకి వెహికులర్ పాపులేషన్ పెరిగిన మన ఈ హైదరాబాద్ నగరంలో 1 కోటి దాటిపోయింది. అవుట్స్కట్స్ కూడా ఇప్పుడు బీబీనగరు మనకి భువనగిరి కూడా మన అంతర్భాగంగా అయిపోయింది, ఇటోమో పటాన్ చెరువు దాకా వెళ్ళిపోయింది, సంగారెడ్డి కూడా కలిసిపోయింది. ఈ రకంగా ఎక్స్పాండ్ అవుతున్న దీంట్లో మనకి మెట్రో ఇది మంచిది. ఇంకా కూడా మెట్రోని డెవలప్ చేస్తే కనుక పొల్యూషన్ లేకుండా సౌకర్యవంతమైన ఒక మధ్యతరగతికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇదే సందర్భంలో కాస్త వాటి యొక్క రేట్లు దించాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. కోల్కతా కానీ మీరు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ మ్యాక్సిమం 30 రూపాయలు, మన దగ్గర 60 రూపాయలు అవుతుంది. అందుకని ఈ మన తెలంగాణలో ఈ మెట్రో ఇది పెరగాలి అని అంటే కాస్త ఇంకొంచెం సౌలభ్యంగా ఛార్జీలు ఉంటే బాగుంటుంది. విస్తరణతో పాటు ఛార్జీలు కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవడానికి మాలాంటి సీనియర్ సిటిజన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అట్లాంటి బాగుందండి. ఇంకా ఆఖరి అంశం కింద మనం చూసుకున్నట్లయితే ఒక న్యాయమూర్తులకి స్వైన్ ఫ్లూ వచ్చింది ఇక్కడ ఢిల్లీలో. 5 న్యాయమూర్తులు ఒకేసారి స్వైన్ ఫ్లూ బారిన పడ్డారని చెప్పేసి అని, ఓ పక్క మనం కరోనా అన్నటువంటిది కోవిడ్ అని చెప్పేసి దీని కూడా చూస్తున్నాం, దీని గురించి మీ ఏమంటారు? అంటే కాదేది కవితకు అనారహం అని ఒక కవి అన్నాడు, అందుకని రోగాలకి అది న్యాయమూర్తి, అది బ్యాక్టీరియాకి ఈయన న్యాయమూర్తి, ఈయన చీఫ్ మినిస్టర్, ఈయన అనే దానికి రంగు భేదాలు ఏమి ఉండవు. ఆందోళనకరమే, ఎందుకంటే స్వైన్ ఫ్లూ మీద మనం విజయం సాధించాము. అది సుప్రీంకోర్టు జడ్జెస్కి ఇది ఒక జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా వ్యాఖ్య చేశారు ఏంటంటే ఇలాగా మరి స్వైన్ ఫ్లూ మా దగ్గరే అని చెప్పేసి అందరినీ కోర్టుకి వచ్చి ఇవి చేసి అందరినీ కూడా మాస్కులు ధరించి రమ్మని చెప్పేసి నిన్న చాలా మంది సుప్రీంకోర్టుకి మాస్కులతో కూడా వెళ్ళారట. అంటే దీనికి కొంచెం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాల్సి ఉంటుంది. తప్పదు. ఇప్పుడు జడ్జి గారు రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకోండి, ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని పిలుస్తాడు. అందుకని ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఇవి సోకడం అంటే నేను కోరుకోవడం కాదు, కాస్త న్యాయ వ్యవస్థ వైద్య వ్యవస్థను ఏమన్నా సక్రమంగా పనిచేసేటట్టుగా చేసే అవకాశాలు ఉన్నాయేమో. అదృష్టం ఏంటంటే కరోనా చైనాకు వచ్చింది కాబట్టి బతికిపోయేవాడు, వాళ్ళు 10 రోజుల్లో 1000 పడకల ఇది కట్టారు. మా కేటీఆర్ కూడా ఈరోజు అంటున్నాడు 10 రోజుల్లో వాళ్ళు 1000 పడకలు కట్టారండి, మనం
బ్రిడ్జి కట్టడానికి ఏళ్ళు ఏళ్ళు పోళ్ళు పోళ్ళు పడుతున్నాయి. ముఖ్యంగా నిన్న ట్రంప్ మాట్లాడుతూ ఈ సిఏఏ వీళ్ళ ఈ వీళ్ళ సదస్సులో మాట్లాడుతూ మన వాణిజ్య సదస్సు దాంట్లో మాట్లాడుతూ కూడా ఆయన ప్రత్యేకంగా కామెంట్ చేశారు, నేను ఐఎమ్ ఎప్రిషియేటింగ్ చైనాని ఎప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పేసి అని. అందుకని ఇది ఇలా చూసినట్లయితే మనం ఈ కరోనా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి మన వైద్య విభాగం కూడా ఈ కరోనా పట్ల కొంచెం జాగ్రత్త వహించినట్లయితే, ఎందుకంటే మన దేశంలో కూడా చైనా నుంచి ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సత్వరం పంపిస్తామని చెప్పేసి చైనా కూడా మొన్న హామీ ఇచ్చింది. కాబట్టి చూద్దాం మనం ఈ రకంగా కనుక అన్ని విషయాల్లోనూ మన ఆరోగ్య శాఖ కూడా మంచి ఇది తీసుకున్నట్లయితే మనం కొంచెం ఆ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ చర్చలో పాల్గొన్నందుకు వచ్చినటువంటి మీకు నమస్కారం అండి. నమస్తే.